స్నేహితుడి పెళ్లికి హాజరై ఆర్మీలో చేరలేకపోయినట్లు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధే చెప్పారు ఆ రోజు పెళ్లికి వెళ్లకుండా ఉంటే సైనికుడిని అయ్యేవాడినని వెల్లడించారు అయితే అందుకు లేదన్నారు ఎందుకంటే సైనికుడిని కాకపోయినా శివ సైనికుడిని అయినందుకు సంతృప్తిగా ఉందని సింధే తెలిపారు లక్నవులో సైనిక శిక్షణకు వెళ్తుండగా స్నేహితుడి పెళ్లి గుర్తుకొచ్చి హర్యానాలోని రోహుతక్కు వెళ్ళినట్లు తెలిపారు స్నేహితుడి పెళ్లి తర్వాత లక్నౌకు వెళ్ళగా సైన్యంలో చేరే అవకాశం చేజారినట్లు సింధే చెప్పారు చేరికను అక్కడితో వదిలేసి రాజకీయాల్లో సక్సెస్ అయినట్లు సిందే వెల్లడించారు